రమ్మని చెప్పాడు. ఆ డబ్బుని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అసలు కిడ్నాప్ కథ చెప్పమని అడిగితే చెప్పుకొచ్చాడు ఆ కిడ్నాపర్. పోలీసులకు చిక్కిన కిడ్నాపర్ పేరు కన్నయ్య ప్రసాద్. తను బోధనలో డిగ్రీ పూర్తి చేశానని, గల్ఫ్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్నానని చెప్పాడు. బోధనకు చెందిన స్టీల్ వ్యాపారి రఫిక్, హోంగార్డు కొడుకైన ఇమ్రాన్లతో కలిసి కన్నయ్య ప్రసాద్ ఈ కిడ్నాప్కి పాల్పడినట్టుగా పోలీసులకు చెప్పాడు. అసలు కిడ్నాప్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? పైగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజేష్ మీద వీళ్ల కన్ను ఎందుకు పడింది అనే ప్రశ్నలకి తమ కథను చెప్పుకొచ్చాడు కన్నయ్య ప్రసాద్. బోధనలో స్టీల్ వ్యాపారం చేసే రఫీక్ తరచూ నిజామాబాద్కు వచ్చి రాజేష్ దగ్గరే హోల్సేల్గా స్టీల్ సామాన్ కొనేవాడు. ఒకసారి రఫీక్తో పాటు అతని స్నేహితుడు కన్నయ్య ప్రసాద్ కూడా రాజేష్ షాప్కి వచ్చాడు. ఆ సమయంలో షాపులో రాజేష్ లేకపోవటం, కొడుకు సురేష్ షాపులో ఉండటం జరిగింది. సురేష్ని కన్నయ్య ప్రసాద్ ఆప్యాయంగా పలకరించాడు, మచ్చిక చేసుకున్నాడు. రఫీక్ కన్నయ్య ప్రసాదులు గల్ఫ్కు వెళ్ళి డబ్బు సంపాదించే ఆలోచనలో ఉన్నారు. దానికి డబ్బు కావాలి, మరంత డబ్బు ఎలా వస్తుంది? అందుకోసమే తర్జన భర్జనలు చేసి ఎన్నో విధాలుగా ఆలోచించి చివరికి కిడ్నాప్ చేద్దాము అనుకున్నారు. అదిగో ఆ నేపథ్యంలో వాళ్ల దృష్టి రాజేష్ మీద పడింది. అతని కొడుకు సురేష్ని కిడ్నాప్ చేస్తే తమకు కావలసిన డబ్బు వస్తుంది అనుకున్నారు. దానికోసం పథకం సిద్ధం చేసుకున్నారు. వ్యవహారం రహస్యంగా ముగించేయాలి అనుకున్నారు. 2004 జనవరి 27 ఉదయం 9 భగత్ సింగ్ చౌరాస్తాలో బస్టాండ్ దగ్గరికి వచ్చాడు సురేష్. స్కూల్కి వెళ్లేందుకు స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో సురేష్ స్నేహితుడు అనిల్ కూడా అక్కడే ఉన్నాడు. కన్నయ్య ప్రసాద్ రఫీకు స్కూటర్ మీద వచ్చారు. సురేష్ని పలకరించాడు కన్నయ్య ప్రసాద్. పరిచయమే కాబట్టి తను కూడా మాట్లాడాడు సురేష్. ఆర్మూర్కు వెళ్లాలంటే ఏ రోడ్డును వెళ్లాలి అని అడిగాడు కన్నయ్య ప్రసాద్. తను స్కూల్కి వెళ్లే దారిలోనే ఉందని చెప్పాడు సురేష్. అయితే తమతో వచ్చి దారి చూపించమని కోరాడు ప్రసాద్. స్కూల్ కూడా అదే దారిలో కాబట్టి సరేనని అనిల్కి చెప్పి వాళ్లతో స్కూటర్ ఎక్కేశాడు సురేష్. सुबह स्कूल जाता था, वहां पर स्कूटर आया था, तो बुलाया मेरे को, तो मैं गया उधर. उन्होंने बोला आर्मोर रूट कहाँ है, तो मैं बोला आप ना सीधा रूट जाइए. सीधा रूट जाने के बाद बोला तुम्हारे स्कूल कहाँ पे है, बोले तो गोपनपल्ली, गोपनपल्ली रास्ता पे है. बोले तो है ना, तुम गाड़ी पे बैठो, मैं तुम्हें बाद में छोड़ देता उधर से. స్కూల్ దగ్గర దిగిపోయిన సురేష్ని ఆపి తమతో పాటు ఆర్మూర్ రమ్మని, ఒక్కరోజు స్కూల్కి వెళ్ళపోతే ఏం కాదని అతనితో ఆప్యాయంగా మాట్లాడి తమతో ఆర్మూర్ రావటానికి ఒప్పించాడు. తనను బలవంతంగా తీసుకెడుతున్నట్టు సురేష్కి ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. వివిధ ప్రాంతాల్లో తిప్పి చివరికి బోధనకి తీసుకెళ్లారు. పిల్లాడినైతే తమతో తీసుకెళ్లారు, కానీ అతన్ని ఎక్కడ ఉంచాలనేది కిడ్నాపర్లకి అంతుబాట్లేదు. చివరికి తమ స్నేహితుడైన ఇమ్రాన్ ఇంట్లోనే సురేష్ని దాచారు. ఈ ఇమ్రాన్ ఇల్లు ఎక్కడో తెలుసా? బోధన్ పోలీస్ స్టేషన్ వెనకే. ఇమ్రాన్ తండ్రి హోంగార్డ్ అవటంతో బోధన్ పోలీస్ స్టేషన్ వెనకే వాళ్ళుంటారు. ఆ ఇంట్లో సురేష్ ఉంటాడు అని పోలీసులు అస్సలు ఊహించలేరు అని వాళ్ల వ్యూహం. పోలీస్ స్టేషన్ ముందు నుంచే సురేష్ని చాలాసార్లు తిప్పేవారు. సురేష్ని అతని తల్లితో మాట్లాడించడానికి పక్కనే పోతలోల్ గ్రామానికి తీసుకెళ్లారు. రఫీక్ బోధనలో ఉండి సురేష్ మంచి చెడులు చూసుకుంటుండగా కన్నయ్య ప్రసాద్ శుక్రవారం రాత్రే నాగపూర్ వెళ్ళిపోయాడు. ఎప్పటికప్పుడు ఫోన్లో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇమ్రాన్ రాజేష్ బృందంతో వచ్చి వాళ్ళ నాగపూర్లో వదిలేశాడు. కన్నయ్య ప్రసాద్ రాజేష్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. రాజేష్ నుంచి డబ్బులు వసూలు చేసినట్టు కన్నయ్య ప్రసాద్ ఫోన్ చేసి చెప్పగానే రఫీక్ సురేష్ని స్కూటర్ మీద తీసుకొచ్చి పట్న శివారులోని మల్లారం వద్ద వదిలేశాడు. అలా సురేష్ ఇంటికి చేరాడు. ఇది అసలు కథ. కిడ్నాపు, డబ్బులు తీసుకోవటం అంతా అయ్యాక కన్నయ్య ప్రసాద్ మళ్లీ ఫోన్ చేయటం వల్ల పోలీసులకు చిక్కాడు.
పోలీసులు కిడ్నాపర్ల కోసం రాత్రి బవళ్లు శ్రమించారు. ఏమైతేనే మొత్తానికి అత్యంత నాటకీయ పక్కీలో నిందితులు దొరికిపోయారు. ఆ పిక్చర్లో ఇట్లా కిడ్నాప్ చేసిన కథ ఉంది అందులో ఉన్నది. దాని ప్రకారం మీరు ముగ్గురు కలిసి చేసిన ఏం చిన్నది ప్లాన్ ప్లాన్ కడ్డీ అయిపోయారు ప్లాన్ ఎక్కడ చూసారు థియేటర్ ఏ సినిమా ఏ థియేటర్ నిజామాబాద్ అక్కడికి వెళ్ళి ఏం చేశారు సినిమా అయిపోయినాక సినిమా అయిపోయిన తర్వాత ఏం చేశారు సినిమా అయిన తర్వాత ఇట్లా థాట్స్ వచ్చినాయి కన్నయ్య ఒకసారి ఇట్లా ఈయన సామాన్కి వెళ్ళిండు వెళ్ళిన తర్వాత కన్నయ్య గారు కలిసిండు అన్న అయితే అన్ఫార్చునేట్లీ అక్కడనే మీటింగ్ అయింది అయిన తర్వాత అక్కడనే ప్లాన్ వేసేసిండు అలా ఫాదర్ ఏమో ఏడుస్తుండే ఏడిస్తే కన్నయ్య ఏమో కొంచెం అరే నాకు మంచితనం అనిపించలే పైసలు తీసుకోవడం అంటే ఇట్లా నేను వాపస్ ఇచ్చేస్తా అంటే నేను అన్న నీ ఇష్టం అయిందే అయింది ఇప్పుడు ఇప్పుడు ఏదైనా అయితే రిస్క్ అయితే ఏం కాదు రిస్క్ మనం ఇచ్చేస్తున్నాం ఏమవుతుంది ఇంకా రిస్క్ అని కన్నయ్య చెప్పిండు నాకు చెప్పిన తర్వాత పోయి కాల్ చేసిన ఎస్టిడి నుంచి రిపీట్ కాల్ చేసిండాను అదే ఎస్టిడి పట్టుకున్నాను. నేరం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా కూడా చివరికి మిగిలేది విషాదమే. నిజామాబాద్ లో జరిగిన ఈ యథార్థ గాథ చాలా మంది యువకులకి కనువిప్పు కలిగించక మానదు. నిత్యం మన చుట్టూ జరిగే అన్యాయాలు దారుణాల గురించి మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తూ సదా అప్రమత్తంగా ఉంచడమే నేరాలు ఘోరాలు కార్యక్రమ లక్ష్యం. ఈ దిశగా మేము ఎంతమేరకు సఫలీకృతమయ్యాం మాకు తెలియజేయండి. అంతేకాదు మీ ప్రాంతంలో జరిగే ఘాతుకాలు అక్రమాల గురించి మాకు రాయండి. మా స్థానిక ప్రతినిధి మిమ్మల్ని కలుసుకుంటారు. వాటికి దృశ్య రూపం కల్పించి అక్రమార్కుల భరతం పట్టేందుకు అన్యాయాల్ని తుదముట్టించేందుకు మీకు సహకరిస్తారు. ఈ క్రమంలో మీ వివరాలు పూర్తి రహస్యంగా ఉంటాయి. మీ అభిప్రాయాలు సూచనలు పంపవలసిన మా చిరునామా నేరాలు ఘోరాలు ఈటీవీ 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. Shall we?